మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ చక్రి దావెంజర్ రైడర్. సో ఎక్స్ప్లోరింగ్ కర్ణాటక అగైన్. ఇక్కడ ఈరోజు ఎక్కడికంటే దబ్బగుడి. దాని గురించి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది అని బైక్ మీద మాట్లాడుతున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సో దబ్బగుడి బసవేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి కోనపగ్రార ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాము. ఇక్కడ నుంచి 91 కిలోమీటర్స్, 2 అవర్స్ 35 మినిట్స్ చూపిస్తుంది. సో 11:03కి అక్కడికి చేరుకుంటామని చూపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద 100 కిలోమీటర్స్ రేడియస్లో బెంగళూరు చుట్టుపక్కల ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది సెపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈ దబ్బగుడి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ట్రాఫిక్ అంటుంటాం కదా, మీకు ప్రత్యక్షంగా ఫస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను ఎలా ఉంటుందో ట్రాఫిక్ అనేది. లిటరలీ హాఫ్ అన్ అవర్ ఇరకపోయినామంటే నమ్ముతారా? చందాపురా మార్కెట్ సర్కిల్ ఇది. మార్కెట్ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని బయటకు వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ ఈ ట్రాఫిక్లో ఇరకపోయినాం. ఆ సౌండ్ల మధ్య బయటికి రాగానే ప్రాణం లేసొచ్చినట్టు అనిపించింది. ఈ ట్రాఫిక్ని తప్పించుకోవడానికి ఎవరు వెళ్ళా కాదు, ఇక్కడ నుంచి ఇట్లే వెళ్ళాలి. దబ్బగుడికి ఇంకా 64 కిలోమీటర్స్ ఉందనగానే మాకు ఈ తాళీ లేక్ అనేది కనిపించింది. అవసరంగా ఉంది ప్లేసు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలా వెళ్ళాలని గూగుల్లో లొకేషన్ ఎక్కడ ఉంది దబ్బగుడి బసవేశ్వర టెంపుల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ అది చెక్ చేసి కరెక్ట్ రూట్లో వెళ్ళండి. ఓకే, కావేరీ నార్త్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎంటర్ అయిపోయాము. సో ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఫారెస్ట్లో రైడ్ బాగుంటుంది. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట, నో హార్న్. మనకంత అదృష్టం ఉందా, ఎలిఫెంట్ కనిపిస్తాయా? కనిపిస్తే బాగుండు కదా. స్కై అయితే క్లియర్గా ఉంది ఈరోజు. ఎంత బాగుంది కదా ప్లేసు. ఏదో గుడి. దిస్ ఇస్ ఎలిఫెంట్ జోన్. డ్రైవ్ స్లోలీ. మొత్తం కంచె కట్టినారు. ఎక్కడి నుంచి వస్తాయి ఎలిఫెంట్లు? ముందర అమేజింగ్ అవునట్టుంది. వావ్, అటు చూడండి కొండలు. వావ్, వాట్ ఎ ల్యాండ్స్కేప్. ఇంత మంచి డ్రైవింగ్ లొకేషన్ చూడండి. జస్ట్ 91 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి. అసలు వెళ్ళే దారిలో ఎంత అమేజింగ్గా ఉంది. అసలు లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వాళ్ళకు చాలా చాలా మంచి ప్లేసు. రూట్ మాత్రం ఆసమ్గా ఉంది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. ఆరామ్గా అసలు ఏ టైం అయినా పర్వాలేదు. వావ్, ఎంత బాగుంది కదా రైడ్. ఇది తమిళనాడులో ఉన్నాం కదా, ఇక్కడ ఒక విచిత్రంగా అనిపించింది. చెట్టు పైన ఇల్లు, ఎంత బాగుంది కదా. చిన్న ఇల్లు, మెట్లు కూడా ఉన్నాయి. పైకి ఎక్కి పై పడుకుంటే సమ్మగా చల్లగాలి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడితో ఎండ్, మళ్ళీ సిటీ ఎంటర్ అవుతుంది. ఇంకొక 17 కిలోమీటర్స్ ఉంది అనగా ఇక్కడ స్ట్రైట్ తార్ రోడ్ మీద కాకుండా లెఫ్ట్ సైడ్ పోమంటుంది. సో ఈ మట్టి రోడ్డు ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూపిస్తాను. ఓ 7 కిలోమీటర్స్ కంటిన్యూ చేయమనింది గూగుల్ మ్యాప్. సో 7 కిలోమీటర్స్ ఇలానే ఉందా, ఎన్ని కిలోమీటర్స్ ఈ రూట్ బాగాలేదు చూద్దాం. ఒక 17 కిలోమీటర్స్లో ఒక 4 కిలోమీటర్స్ మాత్రమే మట్టి రోడ్డు ఉంది. 4 కిలోమీటర్స్ మట్టి రోడ్ తర్వాత తార్ రోడ్డు స్టార్ట్ అయింది. ఏమంటే ఇది ఘాట్ రోడ్డు. ఇలా ఉంది రూటు. ఒక 8 కిలోమీటర్స్ ఉందనగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఒక 2 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకొక 6.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. 6.5 కిలోమీటర్స్కి 19 మినిట్స్ చూపిస్తుంది. అవుట్ ఆఫ్ 91 కిలోమీటర్స్ ఒక 80 కిలోమీటర్స్ బాగుంది రూటు. 10 కిలోమీటర్స్ మాత్రమే బాగాలేదని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ నుంచి లెఫ్ట్ దబ్బగుడి దారి కావేరీ నది. చుట్టుపక్కల చూడండి పెద్ద పెద్ద కొండలు. పోలీస్ చెక్ పోస్ట్ ఆఫ్. ఓకే, రిస్ట్రిక్టెడ్ ఫారెస్ట్ ఏరియా, డ్రెస్ ప్రాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని క్రాసింగ్ ఏరియా గో కేర్ఫుల్లీ. స్మోకింగ్, లిక్కర్, ప్లాస్టిక్ ప్రొహిబిటెడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. సో ఇక్కడ 8 to 6 PM ఎంత, 30 రూపీస్. ఫుల్ ఫారెస్ట్ ఏరియా.
6 వరకే అలౌడ్. ఇంకొక 4.2 కిలోమీటర్స్ దట్టమైన అడవిలో బైక్ రైడ్, పక్కన పెద్ద లోయ. రూట్ మాత్రం ఇలా ఉంది. వన్ కిలోమీటర్ ఉంది అక్కడ, చూడండి చెట్ల మధ్యలో నుంచి నది కనిపిస్తుంది ఆల్రెడీ. వావ్, కావేరీ నది, మొత్తం ఇసుక ఇసుక ఉంది. ఓకే, ఫైనల్గా బసవేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక్కటే ఒక హోటల్ ఉంది, దాంట్లో తినడానికి ఏం దొరుకుతుందో తెలీదు, చూద్దాం. జస్ట్ స్నాక్స్ దొరుకుతాయి అనుకుంటా. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి బయటకు వద్దాం. కావేరీ నది, భీమేశ్వర స్వామి టెంపుల్. సో వీ కెన్ గెట్ అవే విత్ ఇన్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.